వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను మీ రోషన్. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు నిరంతరం రాజధాని గురించి ఎప్పుడు చూసినా కానీ చర్చ రచ్చ. ఎక్కడ చూసినా అసెంబ్లీ కావచ్చు, బయట కావచ్చు, పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, ఏ మినిస్టర్ మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే మాట్లాడినా, ఏ ఎంపీ మాట్లాడినా కానీ ఒకటే డిస్కషన్, రాజధాని అనేది ఇక్కడ సరైంది కాదు అని చెప్పేసి కొంతమంది డిస్కషన్ అయితే. సో ప్రజెంట్ మనం రాజధాని ఉద్దండపానంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఒకసారి చూద్దాం. నందిగాన్ సురేష్ గారు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారని చెప్పేసి మనకు తెలిసింది. సో ఒకసారి నందిగాన్ సురేష్ గారిని అడుగుదాం, అసలు ఏంటి ఇక్కడ పొజిషన్ ఏంటి, ఇంకా రైతులు భూములు మేము స్వచ్ఛందంగా ఇచ్చామా ఇవ్వలేదా అన్న మాట అయితే క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఉద్దండ రాయని పనుల్లో ఉన్నాం. ఒకప్పుడు ఎంపీ నందిగాన్ సురేష్ అంటే ఒక ఈగ కూడా వాళ్ళని ఇటు సైడు, ఈరోజు చూస్తే ఇక్కడ పెద్ద హడావుడి కనపడుతుంది ఈ ఇంటి దగ్గర కావచ్చు, ఇక్కడ ఉన్న చూసే జనానికి కావచ్చు. ఎలా అంటే చాలా ప్రోటోకాల్ కనపడుతుంది, ఎందుకంటే ఇక్కడ జరిగే రైతుల ధర్నా అని చాలామంది చెప్తున్నారు. మనం వచ్చేటప్పుడు చూస్తే పెద్దగా ధర్నా కూడా ఎక్కడ కనిపించట్లేదు, అలవోకగా చూసుకుంటే ఒక 10 మంది కూడా లేని ధర్నా ఒకటి మనకు కనపడింది అక్కడ. సో ఇప్పుడు మనం ఎంపీ ఇంటి దగ్గరకు వచ్చాం కాబట్టి నందిగం పాల్ నిలయం అని చెప్పేసి అక్కడుంది మనకి. ఒకప్పుడు ఈ రాజధాని ప్రాంతాలలో ఎలాంటి గొడవ జరిగినా కానీ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కృషి చేసిన నందిగం సురేష్కి ఎంపీ పదవి ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయం. జగన్ గారు తను చాలాసార్లు చెప్పారు, జగన్ గారు నాకు ఒక మంచి వెహికల్ లేదు, ఒక మంచి వెహికల్ కొనుక్కోమన్నారు అని చెప్పేసి. సో దానికి నేను కూడా డబ్బులే ఇస్తానని చెప్పేసి జగన్ గారే చెప్పారని చెప్పి కొన్ని స్టేట్మెంట్లలో చెప్పారు. బైక్లో తిరిగిన ఒక నందిగం సురేష్ ఈరోజు ఇన్ని వెహికల్స్ చూడండి, అతని కోసం ప్రోటోకాల్స్ కావచ్చు. జగన్ గారు తీసిచ్చిన ఒక వెహికల్ అన్నమాట ఇది, చూడండి ఎంత అందంగా ఉందో. ఒక్కొక్కసారి తన వెహికల్స్ తానే క్లీన్ చేసుకోవడం కూడా మనం చూసాం వీడియోలు. సో జగన్ గారి మనసేంటో ఈ వెహికల్ చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంకొక వెహికల్ ఉంది నందిగం సురేష్ది, అట్ ది సేమ్ టైం అక్కడ ఇంకొక వెహికల్ ఉంది ప్రోటోకాల్ వెహికల్ చూస్తున్నాం. తన కోసం కష్టపడిన సురేష్ కోసం ఏం చేసినా పర్లేదు అనుకున్న జగన్ గారు ఒక ఇది మనం కనపడుతూనే ఉంది ఇక్కడ మనకి. సో ఇది సురేష్ కోసం జగన్ గారు ఇచ్చిన గిఫ్ట్ వెహికల్, నువ్వు మంచి వెహికల్లో తిరగాలి, ఇప్పుడు ఎంపీ అయ్యావు అని చెప్పేసి అవసరమైతే డబ్బులు నేనే ఇస్తానని చెప్పేసి కొనిపించిన ఒక వెహికల్ని. సో చూసాం కదా జగన్ గారు ఎంతో ఇష్టంగా గిఫ్ట్గా ఇచ్చిన ఆ వెహికల్ని నందిగం సురేష్ గారు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అక్కడ పెట్టి. ఒకసారి నందిగం సురేష్ గారి ఇంటి దగ్గరికి వెళ్దాం, అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకప్పుడు ఉద్దండరాయన పాలనలో ఒక గెస్ట్ కూడా రాని ఒక రైతు కుటుంబం, సాధారణ రైతు కుటుంబం, వాళ్ళ ఫాదర్ జామకాయలమ్మే తన కుటుంబాన్ని పోషించారు అని చెప్తూ ఉంటారు. అలాంటి ఉద్దండరాయన పాలనలో ఈరోజు ఎలా ఉంది అంటే తన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసే ఎంతోమంది ప్రజలు కావచ్చు, ఎంతోమంది తన మంచి కోరుకునే వాళ్ళు కావచ్చు, ఎంతోమంది తన శత్రువులు కూడా ఒక పక్కన కాపు కాసుకొని ఉంటారు అని చెప్పేసి జగన్ గారు ఎంతో సెక్యూరిటీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు ఒక ఎంపీకి. అండ్ దెన్ ఇక్కడ ఒక రాజధాని ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎంత సెక్యూరిటీ అరేంజ్ చేశారో కనపడుతూనే ఉంది మనకి ఇక్కడ. సో చూస్తున్నాం అక్కడ కనపడేది మనకి నందిగం సురేష్ ఇల్లు. ఎంతో సింపుల్గా ఉంది, సాదాసీదా ఒక జీవితం అయ్యేది. ఎందుకంటే తను ఇంతకు ముందు అంత పడ్డ కష్టాలు చెప్పారు కాబట్టి తన ఇల్లేంటో అదే కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ. ఇదే రాజధాని ప్రాంతంలో ఇదే ప్రజల మధ్య కష్టమైన నష్టమైన ఆయన ఉండాలి అనుకున్నారు కాబట్టి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన నందిగం సురేష్ ఈరోజు ఎక్కడున్నారు అంటే ఆయన ఉన్న ఇంట్లోనే ఉన్నారు ఇక్కడే. సో ఒకసారి చూస్తున్నాం, ఇది నందిగం సురేష్ ఇల్లు. తన సొంత ఇల్లు, ఫస్ట్ నుంచి కూడా రాజకీయాల్లోకి రాకముందు ఇదే ఇల్లు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇదే ఇల్లు. సో ఉద్దండరాయన పాలనలో ఎంతోమంది రైతులు ధర్నా చేస్తున్నారని చెప్పారు కానీ మనకు తీరా చూస్తే అక్కడ 10 మంది కూడా కనిపించట్లేదు. అంటే ఇది ధర్నా లేకపోతే జరుగుతున్న ఒక నాటకం అనేది కూడా తన మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం ఇప్పుడున్న రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ ముఖ్యంగా చూసుకుంటే ఇది ఈ చుట్టూ కనపడేది మనకి రాజధాని అని చెప్పారు కాబట్టి ఒకప్పుడు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి ఇక్కడ, తను ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రజల్ని ఒకసారి ఎంపీ గారిని అడిగి తెలుసుకుందాం ఆయన మాటల్లోనే.